ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళన చేపట్టారు. రైతులతో కలిసి కంచికచర్ల మండలంలో ఆమె ఈ ఆందోళన చేశారు. రైతులకు ఇబ్బంది కలిగించే మీటర్లు బిగించొద్దని, రైతు ప్రభుత్వం ఇది కాదని, రైతులను నాశనం చేసే ప్రభుత్వం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. ఈరోజు జగన్ గవర్నమెంట్ వచ్చి మీటర్లు బిగిస్తామని చెప్పేసి రైతులని నట్టడం ఉంచే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము ఎవరం కూడా రైతులుగా చాలా వ్యతిరేకిస్తున్నాం. ఉచిత విద్యుత్ అంటూనే మళ్ళీ మీటర్లు బిగించి మా చేత బిల్లు కట్టించి మాకు మళ్ళీ డబ్బులు ఇస్తామని, నగదు బదిలీ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవ రూపంలోకి వచ్చిందో తెలియదు. దీన్ని మాత్రం మేము అంగీకరించే ప్రసక్తే లేదు. దీన్ని మేము అడ్డుకుంటాం, విపరీతంగా ఆందోళన చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా రైతులు సంఘటితంగా కలిసి పోరాటం చేస్తామే తప్ప మీటర్లు బిగించే ప్రసక్తే లేదు. దానికి మేము ఒప్పుకోం రైతులుగా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మేరకు పసుపు చైతన్య ప్రోగ్రాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది స్టార్ట్ అయింది. ఆ క్రమంలో ప్రభుత్వ లోపాలన్నీ కూడా 100 రోజుల పాటు ఎండగట్టాలనేది ప్రతిపక్షం టీడీపీ యొక్క లక్ష్యం. అదేవిధంగా ప్రస్తుత తరుణంలో చూసుకుంటే ఈ బోర్లకి మీటర్లు బిగించడం అనేది పూర్తిగా ఖండిస్తున్నామండి. గత 30 సంవత్సరాలుగా రైతులకి ఉచిత విద్యుత్ అందిస్తూ వస్తుంది ప్రభుత్వం ఏదైనా సరే అధికారంలోకి వచ్చాక. అదేవిధంగా ఆ రోజు ఆనాడు ఎన్టీ రామారావు గారు కేవలం 50 రూపాయలే హార్స్ పవర్ తీసుకొని రైతులకి ముఖ్యంగా ఈ విద్యుత్ అందించడంలో సంస్కరణ తీసుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మరి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక విద్యుత్ అనే ఉత్పత్తిని ఎక్కువగా భారీగా పెంచి ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు చూస్తే 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చారండి. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చూసినా కూడా రివర్స్, ఆయన మైండే రివర్స్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ మరి రైతులకి ఈ విద్యుత్ సరఫరాలో ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఒక పక్కన ఉచిత విద్యుత్ అని చెప్తూనే మళ్ళీ బోర్లకి మేము మీటర్లు బిగిస్తాం, నగదు బదిలీ చేస్తాం అని చెప్పడం చాలా దారుణం. అసలు అది ముఖ్యంగా ఆచరణలోకి రావడం చాలా కష్టం అండి. మరి బిల్లు రాగానే ఫస్ట్ రైతు కట్టుకోవాలంటే ప్రస్తుత తరుణంలో చూస్తే రైతు పరిస్థితి చాలా అగభ్యపోచకంగా ఉంది. ఒక పక్కన పండించిన పంటకే ఆయన గిట్టుబాటు ధర రాదు. తర్వాత ఈ బిల్లులు కట్టాలంటే అది ఇంకా అదనపు భారం రైతు మీద. మరి ఆ తర్వాత నగదు బదిలీ ఎప్పుడు వస్తుందో కూడా ఆచరణలో అది ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దీన్ని వ్యతిరేకంగా పడుతున్నారు. ముఖ్యంగా నందిగాం ప్రాంతంలో చూస్తే మొన్న వరదల కారణంగా పత్తి రైతు, అదేవిధంగా మనకి పెసర రైతులు కానీ, అదేవిధంగా సుబాబుల రైతుల కష్టాలు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు వాటి మీద దృష్టి పెట్టండి కానీ ఏదైనా ప్రశ్నిస్తే చాలు మీ బూతుల మంత్రులని ప్రజల మీద వదులుతారు. ముఖ్యంగా మొన్న కొడాలి నాని గారి మాటలు మాత్రం చాలా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోజు రోజుకి ఆయన ఒక మంత్రి హోదాలో ఉండి చాలా గౌరవప్రదమైన పదవిలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి చాలా ఒక రోడ్ సైడ్ రోమియో లాగా, ఒక రోడ్ సైడ్ అంటే చదువు రాని వాళ్ళు కూడా కొంచెం మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఆయన అంతకంటే దారుణంగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన భాష ముఖ్యంగా ఆయన గమనించుకోవాలి. ముఖ్యంగా ఉమాగాని కానీ, వరలరామయ్య గారిని కానీ ఆయన అడిగిన భాష మేము పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అంతకంటే ఘోరంగా మాట్లాడే మేము కూడా మాట్లాడవచ్చు కానీ మాకు కనీస మర్యాదలు ఉన్నాయి. అదేవిధంగా మా అధినేత మాత్రం అస్సలు ఒప్పుకోరండి అటువంటి భాష ఉపయోగించడానికి. కాబట్టి రాజకీయాలు అన్నాక విమర్శలు ఉంటాయి, అదేవిధంగా పొగడ్తలు ఉంటాయి. విమర్శల్ని మీరు చాలా స్పోర్టివ్గా తీసుకుని దానికి తగిన విధంగా మీరు వ్యవహరించాలి కానీ విమర్శల్ని తీసుకొని ఈ విధంగా నీచాతి నీచమైన భాషను ఉపయోగించి మీ యొక్క పదవికే మీరు ఒక మచ్చను తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు ఈ భాషను వెనక్కి తీసుకోవాల్సిందిగా. వల్లరామయ్య గారిని, అదేవిధంగా ఉమ్మా గారిని ఏవైతే మాట్లాడినారో అవి తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.